పెద్దపల్లి పట్టణంలోని కుద్రత్ నగర్ క్రీసెంట్ పాఠశాలలో సోమవారం నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తయారు చేసిన సుమారు 150 ప్రయోగాలతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు, ఎంఈఓ సురేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిల్లలచే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని కుద్రత్ నగర్లో గల క్రీసెంట్ హైస్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన పలు ప్రయోగాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సైన్స్ ఉందన్నారు. సైన్స్ ద్వారా మంచి చెడు రెండూ జరుగుతున్నాయన్నారు. సైన్స్ ప్రజలను ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదన్నారు. మనం ఆ రోజు రామన్ ఎఫెక్ట్ సార్ కనుక్కున్నటువంటి ఈ లైట్ మీద ప్రయోగం చేసి కనుక్కున్నటువంటి ఇంతకుముందు మనకు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ సార్ చెప్పారు. జస్ట్ ఒక 500 రూపీస్ లోపల ఉన్నటువంటి ఒక రామన్ ఎఫెక్ట్ చెప్పినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మనం చేసే ప్రతి కూడా స్టూడెంట్ మనం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ లో ఉన్నాం. అక్కడ వరల్డ్ అంత సైన్స్ ఉంది, రష్యాలో సైన్స్ ఉంది, ఉక్రెయిన్లో సైన్స్ ఉంది. ఏం జరుగుతుంది ఒకసారి మనం ఆలోచిస్తే, అక్కడ పోయిన మన స్టూడెంట్స్ కూడా ఎప్పుడెప్పుడు ఇండియాకి వద్దామా ఇండియాకి వద్దామా అన్నట్టున్నారు. మరి ఏం జరుగుతుంది సార్ సైన్స్? సైన్స్ అనేది దేనికి? ఇంత ఇంత గొప్ప సైన్స్ జరుగుతున్నాం, సైన్స్ అనేది దేనికి ఉండాలి, దేనికి ఉపయోగపడాలి? సైన్స్ అనేది మన మానవాళికి ఉపయోగపడాలి. ఫ్యాన్స్ అంటున్నాం, ఇట్ ఈస్ యూస్ఫుల్. మనం కొంత ఇంట్లో ఉంటే కొంత జాగ్రత్త అధికం అంటే మనకు కొంత సౌకర్యంగా ఉంటుంది. ఏసీ కనుకున్నాం, ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇంకా ఏదో కనుకున్నాం, అది కూడా యూస్ఫుల్. ఏది కనుకున్నా మనం నిత్య జీవితంలో ఏ సైన్స్ అయినా కూడా మానవాళికి ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప మానవాళ్ళని ఇబ్బంది పెట్టేదిగా ఏ సైన్స్ కూడా ఉండదు. ఎందుకంటే సైన్స్ అంటే నాలెడ్జ్. రేపటి ఈ సైన్స్ తోటి రేపటి సొసైటీ అనేది మీతోటే మేము రేపటి సమాజం అనేది మీ ద్వారా తయారవుతుంది. సరే, ఇంతకుముందు ఉన్నటువంటి సమాజం ఎట్లున్నా పర్లేదు, రేపటి వచ్చేటువంటి సమాజం మీరు ఒక మంచి పేరులుగా మంచి సైన్స్ తోటి సమాజానికి వస్తే ఆ మంచి సైన్స్, ఆ గుడ్ సైన్స్ అనేది రేపున్నటువంటి ఈ మన ప్రపంచంలో జరిగేటువంటి మానవాళికి ఏ అయితే ఇబ్బందులు సైన్స్ ద్వారా జరుగుతుందో, సైన్స్ ద్వారా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, రెండు జరుగుతుంది కావాలట్లేదు. ఆ చెడు అనేది జరగకుండా ఈ సైన్స్ ఉపయోగపడాలని ఈ సైన్స్ డేలు మన మానవాళి క్షేమానికి, సమాజ క్షేమానికి, మంచి సమాజాన్ని మంచి దేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి సైన్స్ డే అరేంజ్ చేసినటువంటి ఆయాసారికి, ప్రిన్సిపల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు మాట్లాడుతూ క్రీసెంట్ పాఠశాలలో నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పిల్లలు చేసిన ప్రయోగాలు ఆలోచన శక్తిని పెంపొందించేలా ఉన్నాయన్నారు. It is the day of the commemorating our only Nobel Prize winner, Sir C.V. Raman. He invented Raman effect just the cost of below 500 rupees. Our project must be always low cost and no cost. With that materials only we use. This Raman effect is scattering of light. He done only below 500 rupees. That's why our idea will be great. Now to the cost of the exhibit and material. Thank you one and all. I wish you good luck in your future life. పాఠశాల కరస్పాండెంట్ అయాజ్ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం కోసం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 150కి పైగా సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. So without wasting your valuable time and our guest time,
Once again, I am grateful to these gentlemen for sparing valuable, their precious time, valuable time, as today is so many schools are celebrating Science Day and they are arranging science fair. Still, our guests spared their valuable time for our Crescent Public School, Crescent High School and Crescent Model School. So I am grateful to them. And also congratulate, as mentioned, the other things, inshallah in coming days, you can improve a lot, you can show more and more different working models. Today also you are doing well, inshallah we hope that because of this, your inclination towards science and discoveries and research, observation, all these abilities you are going to improve in your coming days. And these are the things going to help you in your everyday life and in your bright future. Thank you once again. 8వ తరగతి విద్యార్థిని జహరా మహావిష్ మహిళల భద్రత కోసం ఒక పానిక్ బటన్ రక్ష పేరుతో రూపొందించిన ప్రాజెక్ట్ ఆకర్షించింది. అనంతరం చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అష్రఫ్, షరీఫ్, సాబిర్ ఖాన్, హదీర్ ఖాన్, హెచ్ఎం షమియుద్దీన్ విద్యార్థిని, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.